తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ కృష్ణ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను సోమవారం నెల్లూరు నగరంలోని కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల వద్ద ఘనంగా నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతరులతో పాటు పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, అలాగే అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకల ఏర్పాట్లు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆశీస్సులు పొంది సాయంత్రం కళాశాల వద్దకు వచ్చారు. ఆ సమయంలో వారంతా ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. చంద్రశేఖర్ రెడ్డి అన్ని రంగాల్లో ఉన్నత స్థానంలో ఉండాలని వారంతా కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఆనందాన్ని పంచుకున్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తర్వాత కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో డైరెక్టర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన ఏర్పాట్లు చేశారు. డిగ్రీ అధ్యాపకులు, సిబ్బందితో పాటు విద్యార్థిని, విద్యార్థులు పూల బొకేలు అందజేసి చంద్రశేఖర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఆయనకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, సుఖ సంతోషాలతో జీవించాలని ఈ సందర్భంగా వారంతా ఆకాంక్షించారు. ఈరోజు నేను నా జీవితంలో నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ ఆ తర్వాత ఒక ప్రైవేట్ కాలేజెస్లో ఒక లెక్చరర్గా, తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని మెయింటైన్ చేస్తూ, తర్వాత రెడ్ క్రాస్లో చైర్మన్గా ఉంటూ, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా, ఈ ఎమ్మెల్సీగా అంటే ఒక రాజకీయ ప్రస్థానంలో ఒక ఎమ్మెల్సీ అయిన తర్వాత మొట్టమొదటి బర్త్డే ఈరోజు నేను సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనికి కారణం నేను ఎమ్మెల్సీ కావడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి నన్ను ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయమని చెప్పి అడగడం, మరి టీచర్ కాన్స్టిట్యున్సీ నుంచి 36 నియోజకవర్గ వర్గాల పరిధిలో అంటే మూడు జిల్లాల పూర్వపు మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఈ తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుంచి ఒక మంచి మెజారిటీతో నేను టీచర్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడం, గెలవడం చాలా సంతోషంగా కూడా ఉంది. దానికి ఈరోజు నేను సీఎం గారిని కూడా కలవడం కూడా జరిగింది. ఆయన చాలా చక్కగా కూడా అప్రిషియేట్ చేశారు కష్టపడుతున్నానని, ఇలానే వర్క్ చేయమని కూడా ఆయన ప్రోత్సహించారు. చాలా సంతోషంగా అనిపించింది. నేను అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, నేను ఒక టీచర్గా ఉండాలనుకున్నాను, మరి భగవంతుడు ఈరోజు ఈ అవకాశాలన్నీ కూడా కల్పించాడు, బాధ్యతగానే తీసుకుంటాను. రెడ్ క్రాస్ అండ్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా దాంట్లో ఎంతవరకు నేను మ్యాక్సిమం పని చేయగలను, ఎంతవరకు సర్వీస్ చేయగలను అంతవరకు నేను చేయగలిగాను. మరి ఈరోజు ఎమ్మెల్సీగా కూడా నేను ఎమ్మెల్సీగా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినప్పుడు కష్టపడిన దానికంటే కూడా ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏ ఒక్కరోజు కూడా నేను నెల్లూరులో ఉండకుండా పూర్తిగా నేను టీచర్ సమస్యలు తెలుసుకోవడానికి కానీ, అలానే టీచర్ల సమస్యలని అధికారుల దృష్టికి కానీ మంత్రుల దృష్టికి కానీ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ గడిచిన మూడు నెలల్లో అనేకమైనటువంటి ఏదైతే మేనిఫెస్టోలు పెట్టినామో వాటన్నింటినీ కూడా ఈరోజు సాల్వ్ చేసే క్రమంలో మ్యాక్సిమం అన్నీ కూడా అయినాయి. రాబోయే రోజుల్లో మిగతా కూడా అవుతాయి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకొస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అలానే ఇటీవల కాలంలో ఉద్యోగస్తులు విషయంలో కూడా అనేకమైనటువంటి ఆయన ఎవరు తీసుకోలేనటువంటి నిర్ణయాలతో ఈరోజు అందరి మనసులు కూడా దగ్గర అవుతున్నారు. ఆ కార్యక్రమాలని వీటన్నింటినీ కూడా ప్రజలకు దగ్గర చేయడంలో నేను తప్పకుండా కూడా ప్రయత్నిస్తానని, హార్డ్ వర్క్ చేస్తానని కూడా అందరికీ కూడా సవినీయంగా తెలియజేస్తున్నాను. నా మీద నమ్మకంతో నన్ను గెలిపించిన, అలానే నా గెలుపుకు అనేక మంది కష్టపడ్డారు. వారందరి నమ్మకానికి, వారందరి ఏ నమ్మకంతో అయితే వారు కష్టపడినారో దానికి దగ్గర అవుతానని, ఎక్కడ కూడా ఈ ఎమ్మెల్సీగా నా బాధ్యతల్ని విస్మరించి ఏ రోజు కూడా ఉండనని, బాధ్యతల ప్రకారం నడుచుకుంటానని కూడా అందరికీ సవినీయంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా చేయడం సంతోషంగా ఉంది. ఇవన్నీ కూడా బాధ్యతలుగానే తీసుకుంటాను. ఏ నమ్మకంతో అయితే వీరందరూ కూడా నన్ను ఇష్టపడుతున్నారో ఆ నమ్మకాన్ని జీవితకాలం ఉంచుకునేలాగా నా ప్రయత్నం ఎప్పుడు కూడా ఉంటుంది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి,